పిల్లలు ఈరోజు మనం ప్రేరణ అనే పాఠాన్ని తెలుసుకుందాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఉంచండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే రీచ్ అవుతాయి మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ వాల్యుబుల్ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అనువాదం వాడ్రేపు చిన్న భద్రుడు ఇక్కడ చూడండి ఒక చిన్న కథలాగా ఇచ్చారు కదా దాని మీద ప్రశ్నలు చదవండి ఆలోచించండి చెప్పండి అనే అంశంలో ప్రజ్ఞ చాలా తెలివి కలది ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది ప్రతి దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను పెద్దలను అన్నయ్యను సంప్రదిస్తుంది ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనటానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి ఆయనను కలుసుకుంది దీని మీద ప్రశ్నలు ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమి అడిగి ఉంటుంది ప్రజ్ఞకు శాస్త్రవేత్త అవ్వాలని ఎంతో కదా కాబట్టి నేను కూడా మీకులాగా శాస్త్రవేత్త అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగి ఉంటుంది అలాగే రెండవ ప్రశ్న శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు నాకులాగా శాస్త్రవేత్తగా మారాలంటే నువ్వు ముందు జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి కష్టపడాలి అని చెప్పి ఉంటారు సమాధానంగా కాస్త వివరంగా చెప్పాలి అంటే నువ్వు కూడా శాస్త్రవేత్త అవుతావు ముందు విజ్ఞాన శాస్త్రాన్ని బాగా చదువు శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అప్పుడు ముందు ముందు పెద్ద తరగతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా జ్ఞానం ఎక్కువగా నీకు తెలుస్తుంది కాబట్టి కష్టపడి చదువుకోవాలి అని చెప్పి ఉంటారు అవునా తర్వాత మూడవ ప్రశ్న ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా మీరేం కావాలనుకుంటున్నారు ఇందుకోసం మీరేం చేస్తారు పిల్లలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది అంటే నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి నేను ఐఏఎస్ అవ్వాలి నేను ఐపిఎస్ అవ్వాలి ఇలా ఓకేనా ఇలా మీ ఎయిమ్స్ ఏంటి అన్నది చెప్పండి ముందు ఏదో ఒక టార్గెట్ అన్నది అంటే ఐ మీన్ ఒక జీవిత లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి నేను ఫలానా అవ్వాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా కష్టపడి చదువుకోవాలి ఆడుకుంటే అందరూ ఐఏఎస్లు అయిపోతారా అవరు కదా నెక్స్ట్ ప్రశ్న అతి సామాన్య కుటుంబంలో జన్మించి పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరో తెలుసా తెలుసా మీకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన అతి సామాన్య కుటుంబంలో జన్మించారు పరిశోధనా సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న అనే బిరుదును పొందారు అంటే ఎంతో విజ్ఞానం ఆయనకు తెలియని విషయం లేదన్నమాట అంత గొప్ప విజ్ఞాన సముపార్జకుడు ఆయన సామాన్య కుటుంబంలో జన్మించారు కష్టపడి చదువుకున్నారు భారతరత్న బిరుదును సాధించారు ఈ పాఠం ముఖ్య ఉద్దేశం ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహనీయుని జీవితం విద్యార్థులకు ప్రేరణై వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయాలి అన్నదే ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం ఈ పాఠ్య భాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఏపీజే అంటే అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దుల్ కలాం అన్నమాట డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటాం కదా అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటి ఒక విజేత ఆత్మకథ అనే దానిలోనిది ఈ పాఠం ఒక విజేత ఆత్మకథ రచయిత పరిచయాన్ని చూసినట్లయితే అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల క్రమశిక్షణ జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్ పద్మ విభూషణ్ తో పాటుగా దేశ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న అనేటటువంటి అత్యున్నత పురస్కారాన్ని మన భారత ప్రభుత్వం ఆయనకు ఇచ్చి సత్కరించింది దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో ఆయనను గౌరవించాయి గౌరవ డాక్టరేట్ కూడా ఆయనకు లభించింది ఈ పాఠం అసలు దీని ప్రక్రియ ఏమిటి అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి అంటే ఈ పాఠం ప్రక్రియ ఆత్మకథ అన్నమాట రచయిత అనుభవాలే కాకుండా ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది వీరందరూ ఎంతో కష్టపడి క్రమశిక్షణతో పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ఆత్మకథను మనం తెలుసుకున్నట్లయితే వీళ్ళ స్వీయ చరిత్రను తెలుసుకున్నట్లయితే అది మనకు ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట ప్రేరణ మన అభివృద్ధికి ఇదెంతో ఉపయోగపడుతుంది మనల్ని మంచి మార్గంలో వెళ్ళేటట్లుగా ప్రేరేపిస్తుంది అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఆయన జీవిత విశేషాలు జీవితంలో జరిగిన సంఘటనలు తన యొక్క స్వీయ చరిత్రలో పొందుపరిచారు వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం గొప్ప వ్యక్తుల స్వీయ చరిత్ర కూడా మార్గదర్శకంగా మారుతుంది మనలాంటి వారికి నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ల జిజ్ఞాస మేల్కొన్నాడు రామనాథపురంలో హై స్కూల్లో చదువుతున్నారనమాట ఎవరు మన అబ్దుల్ కలాం గారు నాలోని పదిహేనేళ్ల జిజ్ఞాస మేల్కొన్నాడు తన ముందు పరచుకుని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి హితమి ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఈయదురై సోలేమాన్ ఆదర్శ పద నిర్దేశకుడయ్యారు చూసారు కదా మన అబ్దుల్ కలాం గారి ఉపాధ్యాయుల పేరు ఈయదురై సోలేమాన్ ఆయన ఆదర్శ పథ నిర్దేశకుడయ్యారట ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని చూపించారట తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవారు మంద బుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగినటువంటి దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడాయన అంటే తెలివి తక్కువ వాడు మంచి గురువు దగ్గర నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా కూడా మంచి విద్యార్థి ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోగలడు ఎందుకని ఇక్కడ విద్యార్థి ఉత్తముడు కాబట్టి ఉపాధ్యాయుడు ఎటువంటి వాడైనా సరే ఆ ఉపాధ్యాయుడు చెప్పిన దాంట్లోంచి ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించుకోగలడు ఎందుకని శిష్యుడికి తెలివి ఉంది కాబట్టి ఉపాధ్యాయుడికి తెలివి లేకపోయినా శిష్యుడికి తెలివి ఉంది కాబట్టి సముపార్జించుకోగలడు కానీ మందబుద్ధి గల శిష్యుడైతే ఎంత తెలివైన ఉపాధ్యాయుడు దొరికినా సరే కొంత మాత్రమే నేర్చుకోగలుగుతాడు అంతా తన మైండ్లోకి వెళ్ళదన్నమాట నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఈదురై సోలేమాన్ అంటూ ఉండేవారు జీవితంలో విజయం పొందటానికి ఫలితాలు సాధించటానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అవి కోరిక నమ్మకం ఆశ ఈ మూడిటి మీద పట్టు సాధించినప్పుడు మాత్రమే నువ్వు జీవితంలో విజయం సాధించగలవు అని అబ్దుల్ కలాం గారికి ఆయన గురువైనటువంటి సోలేమాన్ గారు చెప్తూ ఉండేవాళ్లట ఒక్క అబ్దుల్ కలాం గారికే కాదు శిష్యులందరికీ ఏ మాస్టర్ అయినా సరే శిష్యులందరికీ సమానంగా బోధిస్తారు అవగాహన చేసుకుంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అల్లరి చేస్తూ ఉంటే సరిగా మనకు అర్థం కాదు పాఠం అదే తేడా తర్వాతి రోజుల్లో రెవరెండ్గా మారిన సోలేమాన్ నాకు నేర్పిందిదే నాకేదన్నా సంభవించాలి అని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని అంటే ఏదైనా ఒక పని చేయాలి నాకు ఈ పని సాధించాలి అని అనుకునే ముందు ఏం చేయాలి ముందు ఆ పనిని మనం ఇష్టపడాలి ఇష్టంగా మొదలు పెట్టాలి అలాగే ఈ పని తప్పకుండా నేను చేయగలను అని నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి దాని మీద నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా పక్షుల ప్రయాణమన్నా అమితాశక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి సాధారణ గ్రామీణ బాలుడిని అయినప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుణ్ణి నేనే కావటం విశేషం చూసారు కదా అబ్దుల్ కలాం గారికి ఇలా ఆకాశంలో విహరించాలంటే ఎంతో ఇష్టం అట చిన్నప్పటి నుంచి కూడా అదే విధంగా రామేశ్వరం నుంచి ఆకాశయానం అంటే ఆకాశంలో ప్రయాణం చేసినటువంటి మొదటి బాలుడు కూడా అబ్దుల్ కలాం గారేట ఈదురై సులేమాన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే ఆయన తన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవారు అంటే విద్యార్థుల్లో ఉండేటటువంటి టాలెంట్ ని గుర్తించి వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసేవాడు అన్నమాట ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పారంటే మాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా మార్చుకోగలవు అని చెప్తూ ఉండేవాళ్ళట అంటే మన మీద మనకి నమ్మకం ఉండి కష్టపడి పని చేయగలిగితే మన తలరాతను కూడా అంటే సరిగా లేనటువంటి తలరాతను కూడా మనం మార్చుకోగలమట అంటే మన భవిష్యత్తును మనకు నచ్చినట్టుగా ఏర్పరచుకోగలం అని స్క్వాజ్ పాఠశాలలో నా చదువు పూర్తి చేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలన్న నా దృఢ సంకల్పం ఇనుమడించింది ఇనుమడించటం అంటే పెరగటం అభివృద్ధి అవ్వటం పై చదువులకు వెళ్లాలన్న నిర్ణయంలో రెండవ ఆలోచన లేదు ఆ రోజుల్లో మాకు ప్రొఫెషనల్ చదువుల గురించిన ఊహ కూడా లేదు ఉన్నత చదువులు అంటే అప్పటికి కాలేజీ చదువు మాత్రమే అప్పటికి దగ్గరలో ఉన్న కాలేజీ తిరుచినాపల్లిలో ఉండేది ఆ ఊరి పేరు ట్రిచినోపోలి అని క్లుప్తంగా ట్రిచి అని అనేవారు తిరుచినాపల్లిలో ఉండేదట కాలేజ్ అంటే పై చదువులు అంటే కాలేజీకి వెళ్ళటమే అంతకుమించి వేరే దేశం వెళ్లి చదువుకోవటాలు ఇవన్నీ తెలియదట ఆ ఊరి పేరేంటియే ట్రిచినోపో క్లుప్తంగా షార్ట్ కట్ లో ట్రిచి అనేవారట అక్కడ ఉండేది కాలేజ్ అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళట పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవటానికి ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాదు మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాపులో కూర్చోపెట్టి ఇక గంటల తరపడి అతను అదృశ్యమైపోయేవాడు నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూర్చుని బియ్యం నూనె ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతూ ఉండేవాడిని వాటితో వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు బీడీలు అంటే అక్కడ ఉన్న వస్తువుల్లో తొందరగా సేల్ అయిపోయేవేవి చెల్లిపోయేవి అంటే సేల్ అయిపోవటం అమ్ముడైపోవటం సిగరెట్స్ అలాగే బీడీలు ఇవి బాగా సేల్ అయ్యేవట బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు అక్కడ గుల్లలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవారు సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు త్యాగ నిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్లల్లో మేల్కొల్పాడు కళాశాల క్యాంపస్ లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్ ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారులతో కలిసి నడుస్తున్న దృశ్యాలు నాకు ఇప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగ భరితుడిని చేస్తుంది అంటే చాలా ఎమోషనల్ అవుతారన్నమాట ఇప్పటికీ వాళ్ళ మాస్టర్లతో కలిసి నడిచినటువంటి దృశ్యాలు గుర్తొచ్చాయనుకోండి చాలా ఎమోషనల్ అవుతారట నేను సెంట్ జోసెఫ్ లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను ఇంగ్లీష్ లోని సర్వశ్రేష్ట కృతుల్ని చదువుతూ ఉండేవాడిని టాల్స్టాయ్ టాల్స్టాయ్ అంటే ఒక పోయిట్ అనమాట రచయిత సోవియట్ యూనియన్ కు సంబంధించినటువంటి రచయిత స్కాట్ హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది అంటే పోయిట్స్ రాసినటువంటి నవలలన్నీ ఇంగ్లీష్ అన్నీ చదువుతూ ఉండేవాళ్ళట అలా ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఆయన అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశం అన్నట్టుగా అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు విజ్ఞాన శాస్త్ర పదం మానవ హృదయ వీధుల్లోంచి సాగిపోయేదే నాకైతే సైన్స్ ఎప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది సెయింట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదువేమీ నాకు తెలియదు అంటే ఈయన సెయింట్ జోసెఫ్లో బిఎస్సి జాయిన్ అయ్యారన్నమాట డిగ్రీ కోర్సులో అంతకు మించి ఇంకా హై స్టడీస్ ఉంటాయి హైయర్ స్టడీస్ ఉంటాయన్న విషయం అప్పటికి ఆయనకి తెలియదట ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకు ఏమీ తెలియదు బిఎస్సి డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం అంటే తెలుసు కదా ఫిజిక్స్ నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను అంటే నాకు ఫిజిక్స్ సూట్ అవదని డిగ్రీ అయ్యాక నేను గ్రహించాను అని చెప్తున్నారు నా కళలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను అంటే ఆయన ఆలోచనలో కళలు అన్ని ఎలా ఉండేవి ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి సంబంధించి ఉండేవి కాబట్టి నేను నా గోల్ చేరుకోవాలి అంటే నేను ఇంజనీరింగ్ చదవాలి ఈ ఫిజిక్స్ కాదు అనుకున్నారన్నమాట ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ చేరి ఉండవచ్చు దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమణికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశానికి దరఖాస్తు చేశాను అంటే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి అడ్మిషన్ కోసం అని అప్లై చేశారట ప్రవేశానికైతే ఎంపికయ్యాను గాని అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం అప్పుడు నా సోదరి జోహారా నాకు తోడు నిలబడింది తన బంగారు గాజులు గొలుసు కుదువ పెట్టి అంటే తాకట్టు పెట్టి మరి ఆమె డబ్బు సహాయం చేసిందట నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చెల్లింపచేశాయి నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను ఎంత పట్టుదల గల మనిషో చూసారా మన అబ్దుల్ కలాం గారు అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికన్నా సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవటమే కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవటానికి ఆయన ఎంతో కష్టపడి చదువుకున్నారట బాగా మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తారు కొంతమంది ఆ రకంగా దానికోసమని ఎంతో కష్టపడి చదువుకున్నారట నన్ను ఎంఐటిలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవి అక్కడ ఉంచబడ్డాయి వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను విద్యార్థులంతా హాస్టల్కు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చుని ఉండేవాణ్ణి పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాణ్ణి నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది నేను ఎలాగైనా విమానాన్ని నడపాలి నిలదూక్కునే శక్తి లేదని తెలిసి కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమనే నేను నమ్మాను నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటానికి ప్రయత్నించాను దారిలో వైఫల్యాలు ఉన్నాయి ఆశయభంగాలు ఉన్నాయి తోవ తప్పడాలు ఉన్నాయి ఫెయిల్యూర్స్ డిసప్పాయింట్మెంట్స్ మిస్లీడ్స్ ఈ రకంగా ఎన్నో బ్రేక్స్ వస్తూ ఉంటాయి ప్రయత్నాల్లో అయినా ప్రయత్నించడంలో తప్పులేదు ఏదైనా సరే ఎవరికైనా సరే ఇదే కానీ దారి తప్పిన ప్రతివేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగా నిలబెట్టేవి ఆ ఉత్తేజకరమైన మాటలు ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని ఏ మాటలు చెప్పేవాళ్ళట వాళ్ళ తండ్రి ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని అంటే ఇతరుని కూడా నువ్వు అర్థం చేసుకునే శక్తిని పెంచుకోవాలి కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం నిన్ను నువ్వు తెలుసుకోవటం వివేకం నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఇతరుల్ని తెలుసుకునే ఉపయోగం ఏంటి వివేకం లేనప్పుడు విజ్ఞానం ఉన్న శూన్యంతో సమానం అని చెప్పేవాళ్ళట వాళ్ళ నాన్నగారు ఎంఐటిలో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది వారు ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేఏవి పండలై ప్రొఫెసర్ నరసింహరావు గారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కానీ అందరి ఆశయము ఒకటి తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణని తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తి పరచటమే అంటే వాళ్ళ లక్ష్యం ఏమిటి పిల్లలకు పిల్లలకు ఏంటి కోరిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే కోరిక ఉంటుంది పిల్లలకి దాని కోసం కష్టపడి ఆ విద్యార్థులను తీర్చిదిద్దటమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట ఏరోనాటిక్స్ ఊళ్ళే రంచే సబ్జెక్ట్ అందులో స్వాతంత్ర్య వాగ్దానం ఉంది స్వేచ్ఛకి తప్పించుకోవటానికి చలనానికి గమనానికి పక్కకి జారటానికి ప్రవహించటానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలోనే విజ్ఞాన శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి తమ నిశిత బోధన వల్ల వారు ఏరోనాటిక్స్ పట్ల నాలో తృష్ణని జాగరితం చేశారు అంటే నిశిత బోధన ఎంతో చక్కటి బోధన అనమాట అంటే డీప్ డీప్ గా అంటే ఏదో అలా చెప్పి అన్నట్టుగా కాదు చాలా డీప్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళట దాని వలన అంత చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ కోరిక ఏంటి ఏరోనాటిక్స్ నేను చదవాలి అనేటటువంటి కోరిక ఇంకా ఎక్కువైంది వారి మేధ గరిమ ఆలోచన స్పష్టత సమగ్రత గురించిన ఆకాంక్ష ద్రవ పదార్థాల గతిశీలతకు చెందిన ఎన్నో అంశాల పట్ల నా శ్రద్ధను బలోపేతం చేశాయి కదా ఉపాధ్యాయులు చక్కటి ఉపాధ్యాయులు దొరకటం కూడా పిల్లల అదృష్టం ఆ పిల్లల్లో ఉండేటటువంటి టాలెంట్ ని మేల్కొల్పాలి అలాగే తర్వాత నువ్వు ఈ పని చెయ్యి దీని ఈ ఎగ్జామ్ రాయి నువ్వు అలాగే ఈ ఈ విధంగా ప్రిపేర్ అవ్వు ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వు నీకు సైన్స్ బాగా అర్థమవుతుంది కాబట్టి సైన్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వు ఇలాగా మార్గాలు చూపించేటటువంటి ఉపాధ్యాయులు దొరకటం ఆ శిష్యుల అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరించబడటం మొదలైంది వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ట వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది చోదనం నిర్మాణం అదుపు ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు అంటే ఏరో డైనమిక్ డిజైన్ ఏమో అబ్దుల్ కలాం గారికి ఇచ్చారట ఆ బాధ్యత మిగిలిన నిర్మాణం అలాగే కంట్రోలింగ్ అలా మిగిలిన ఉంటాయి కదా అవన్నీ ఫ్రెండ్స్ చూసారట ఒకరోజు మా డైరెక్టర్ మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని చాలా నిరాశజనకంగా ఉందని తేల్చేశారు నేను పనిలో జాప్యానికి ఓ డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను జాప్యము అంటే లేట్ అవటానికి ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి ఒక నెల రోజులు వ్యవధి కోరాను ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి చూడు యంగ్మెన్ ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు మూడు రోజుల టైం ఇస్తున్నాను సోమవారం ఉదయానికి గాని విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ ని ఆపేయవలసి ఉంటుంది అన్నారు నాకు నోట మాట రాలేదు ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ అది కాని లేకపోతే ఇక ఏ దిక్కు లేదు చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో పోయాను మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిన్నాననిపించి మళ్ళా పనిలో పడ్డాను ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో ఒక ఎవరో ఒక వ్యక్తి అక్కడ మసిలినట్టుగా అనిపించింది చూద్దును కదా ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నారు ఆయన నా పని ప్రగతిని చూడటానికి జింఖానా నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్తో వచ్చేశారు నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కావలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టారు నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని నాకు తెలుసు కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు అన్నారు ప్రాజెక్టు పని పూర్తి చేసుకున్న కాలంలోనే నేను ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో పాల్గొన్నాను అంటే రేటింగ్ కాంపిటీషన్ వ్యాస రచన పోటీ మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది ఆ పోటీలో గెలిచాను ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను ఎంఐటికి సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్ కి సంబంధించింది వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటోలో ఫోటో కోసం నిలబడ్డాము ప్రొఫెసర్లు ముందు కూర్చుని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చున్నాము హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చుని నా కోసం కలియ చూశారు అంటే నేను ఎక్కడున్నానా అని ఇలా చూస్తున్నారనమాట వెతుకుతున్నారనమాట నేను మూడో వరుసలో నిల్చున్నాను రా నాతో పాటు ముందు కూర్చో అన్నారు నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవటానికి ఉపకరిస్తుంది అన్నారు ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను ఆయన పొగుడుతుంటే సిగ్గుపడుతూ అంటే ఇలా అంటే ఒకళ్ళు మనల్ని ఎక్కువగా పొగుడుతున్నారు అనుకోండి కాస్త షై ఫీలింగ్ వస్తుంది కదా అదన్నమాట ఇక్కడ అలాగే అట్ ద సేమ్ టైం ఎంతో ఆనందపడుతూ ఆ ప్రొఫెసర్ గారితో కలిసి ఫోటో కోసం కూర్చున్నట్ట దేవుడే నీ ఆశ ఆశ్రయము మార్గదర్శి కాగలడు భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నారు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ ఆయన నీ నీ ఆశకు నీ నీ నువ్వు సాధించేటటువంటి నీ గోల్స్కి అన్నింటికి మార్గదర్శకులుగా దేవుడే ఉంటారు ఆయనే నీకు సపోర్ట్ చేస్తారు ఆయనే హెల్ప్ చేస్తారు అంటూ ఎంతో గొప్ప మాటలు చెప్పారట ప్రొఫెసర్ గారు ఎంఐటి నుంచి నేను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో చేరాను అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజిన్ ఓవర్ హాలింగ్ పనిచేశాను విమానాల ఓవర్ హాలింగ్ లు ప్రాక్టికల్ గా పని నేర్చుకోవడం ఒక అనుభవం తరగతి గదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం విచిత్రమైన ఉద్వేగాన్ని కలుగజేస్తుంది అది అపరిచితుల గుంపులో నీ పాత మిత్రుడిని పసిగట్టడం లాంటిది హెచ్ఏఎల్లో నేను పిస్టన్ టర్బైన్ ఇంజన్లు రెండింటి ఓవరాలింగ్ మీద పనిచేశాను వాయు పదార్థాల డైనమిక్స్ లోని ఎన్నో అంశాలు నాకు అప్పుడే బోధపడ్డాయి గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా నేను హెచ్ఏఎల్ నుంచి బయటికి వచ్చేటప్పటికీ ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు నా ముందుకొచ్చాయి ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగము నేను రెండింటికి దరఖాస్తు చేశాను దరఖాస్తు అంటే అప్లై అప్లికేషన్ పెట్టారన్నమాట రెండు చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒక్కసారే వచ్చాయి వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్ కి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్లవలసి ఉంది అప్పుడు కోరమండల్ తీర బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలెక్కాడు అంటే ఏది సెలెక్ట్ చేసుకున్నారు వైమానిక దళంలో ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట నా జీవిత లక్ష్యం రెండు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది చూసారుగా పిల్లలు మన అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలను ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు గొప్పవారు ఊరికే కారు ఎప్పుడు ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అవుతారు ఫెయిలియర్స్ ఉంటాయి నిరాశ నిస్పృహలు ఉంటాయి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అలా ఎన్నో అవరోధాలన్నీ అధిగమించి గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళ జీవితం వాళ్ళ జీవిత చరిత్ర మనకు మార్గదర్శకంగా మారుతుంది మనల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది అనమాట ప్రేరేపిస్తుంది అందుకనే ఈ ప్రేరణ అన్న లెసన్ని మనకు ఇచ్చారు పిల్లలు ఇందులో ఉండేటటువంటి అవగాహన ప్రతిస్పందన అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు వీటన్నింటిని వీటన్నింటినీ త్వరలో మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తాను మీరు ప్లేలిస్ట్ను ఫాలో అయినట్లయితే మీకు కనపడతాయి ప్లీజ్ ఫాలో ద ప్లేలిస్ట్ అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే